ప్రజలను మంచి మార్గంలో నడిపించేందుకు సేవాలాల్ మహారాజు కృషి చేశారని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వైర ఎమ్మెల్యే రాములు నాయకు క్యాంపు కార్యాలయంలో జరిగిన సేవాలాల్ జయంతి వేడుకల్లో మంత్రి అజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు గిరిజనుల సాంప్రదాయ పద్ధతిలో మంత్రికి వారు స్వాగతం పలికారు. ప్రజలను మంచి మార్గంలో నడిపించేందుకు సేవాలాల్ మహారాజు కృషి చేశారని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వైర ఎమ్మెల్యే రాములు నాయకు క్యాంపు కార్యాలయంలో జరిగిన సేవాలాల్ జయంతి వేడుకల్లో మంత్రి అజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు గిరిజనుల సాంప్రదాయ పద్ధతిలో మంత్రికి వారు స్వాగతం పలికారు. సేవాలాల్ మహారాజు గారు చెప్పడం జరిగింది, మానవాళిని ప్రేమించాలా, మంచిని ప్రేమించాలని చెప్పి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా తను తిరిగే తాండాలు గ్రామాల్లో కాకుండానే ప్రజలందరినీ మంచి వైపు ప్రయాణం చేయడానికి కోరటం జరిగింది. తద్వారా మద్యం ముట్టొద్దని, మాంసం మానేయమని చెప్పి ఆయన తన పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మద్యం మాంసానికి దూరంగా ఉండటం ద్వారా మంచి విజయం సాధిస్తుందని చెప్పి. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మరి దయచేసి మన అందరం కూడా సేవాలాల్ మహారాజు గారు చెప్పిన ఆ మాటలని ముచ్చట్లని పట్టించుకోవాలా, మద్యం మాంసాలకు దూరంగా ఉండాలా, మంచికి మరి దగ్గరగా ఉండాలా, మంచిని జయింపజేసేలాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సేవాలాల్ మహారాజు గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. జై తెలంగాణ.